నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహించిన తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గణాంకాలను అయితే విడుదల చేయడం జరిగింది కువైట్ దేశవ్యాప్తంగా 3 నెలల్లో 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించామని చెప్పి ఈ కాలంలో అధికారులు 16693 ఉల్లంఘనలు జారీ చేశారని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే కువైట్ దేశవ్యాప్తంగా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 836 మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అందులో 383 మంది పరారీ కేసులో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది 242 వాహనాలను స్వాధీనం చేసుకుంటే 3 నెలల్లో కువైట్ దేశవ్యాప్తంగా 7406 ప్రమాదాలు నమోదయ్యాయి దీంతో పాటు 617 డ్రగ్స్ సీజు అలాగే 42 ఆల్కహాల్ కేసులు నమోదైనట్లయితే వెల్లడించడం జరిగింది కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కువైట్ లో అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారన్నా వాళ్ళు కువైట్ చట్టాలకు లోబడి కువైట్ లో నివసించాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఎవరైనా కువైట్ లో అకామా లేకుండా ఉన్నా సరే ఎవరైనా భిక్షాటన కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు మీకు గాని కనబడితే కువైట్ దేశవ్యాప్తంగా ఏవైనా వ్యభిచార గృహాలు ఉన్నా సరే 112 కు ఫోన్ చేసి చెప్పాలని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।